హలో గైస్, అయితే తమ్నేలో మీరు చూసింది నిజమే. సో అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక్క నా చిన్న రిక్వెస్ట్ అంతే. గైస్, అయితే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు. సో చాలామంది అయితే మమతా శర్మ గారిని కూడా కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, బట్ అవ్వలేకపోతున్నారు. సో నన్ను అయితే అవ్వమని చెప్పి అందరూ చెప్తే నేను ఇంకా ఆగలేను కాబట్టి సో కష్టపడి ఎలాగో కాంటాక్ట్ అయ్యాను. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఇలా పరిస్థితి చెప్తే ఏమన్నారంటే, గవర్నమెంట్ ఇంకా పూర్తిగా మనకి డిసైడ్ కూడా అవ్వలేదు. సో మొన్న మొన్నే 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్, అంటే లాస్ట్ క్లాస్ 10th క్లాస్ రిజల్ట్స్ కూడా మొన్నే రిలీజ్ చేశారు కదా. సో వాటి బట్టి వేయొచ్చేమో గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా చెప్పట్లేదు కదా. దానికి సంబంధించి మనకు ఒక మెమో లాంటిది ఏమీ రిలీజ్ చేయలేదు. సో ఎవరు టెన్షన్ పడకండి, గవర్నమెంట్ కూడా ఇంకా ఆలోచిస్తుందేమో అని అయితే కొన్ని రోజులు వెయిట్ చేయమన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పెట్టడానికి గవర్నమెంట్ రెడీ అయితే మనం చేయాల్సిన పని అయితే మనం చేద్దాము, మీరు ఎవరు టెన్షన్ పడకండి అని చెప్పారు. సో మన ఏపీలో కూడా చాలామంది అయితే ఈ 10th క్లాస్ మార్కు కూడా అటు ఇటుగా వచ్చేస్తే వాటికి సంబంధించి అండ్ అయితే ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఒక పిటిషన్ వేద్దాం అనేది రెడీ అయ్యారు అవుతున్నారు. ఒక నాకు తెలిసి ఒక 5 డేస్లో కూడా ఈ పిటిషన్ అనేది వేసే అవకాశం అయితే ఉంది. సో మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ మార్కులు వచ్చేటట్టు చేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో మీరు ఎవరు టెన్షన్ పడకండి, హ్యాపీగా ప్రిపేర్ అవుతూ ఉండండి. దాంతోపాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కొద్దిగా కొద్దిగా చదవండి పూర్తిగా వదిలేకుండా. సో ఖచ్చితంగా చేస్తారు, బట్ ఒకసారి మీరు చదువుతూ ఉండాలి. సో మీకు ఒక ఇది వచ్చింది. సో ఒకవేళ వేస్తే ఎలా మార్కులు వేస్తారని చాలామంది డౌట్ వస్తే, సో మీకు ఆల్రెడీ 10th వేశారు కదా, సో దాన్ని బట్టి వేస్తారు. ఇంకొక మార్గం అయితే లేదు ఎగ్జామ్స్. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ పెడతామనేది కూడా అందరికీ పెడతామని చెప్పట్లేదు గవర్నమెంట్, ఓన్లీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఇది. సో మిగతా వాళ్ళందరూ పాస్ అంటున్నారు. సో ఈ పాస్ అనేది ఇష్టం లేదు కాబట్టి సో ఈ సప్లిమెంటరీ కూడా రాయట్లేదు కాబట్టి సో దీనికి బదులు మార్కులు వేయమని అయితే చెప్తున్నారు. సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది ఒకవేళ మీకు మార్కులు వేసినా సరే ఉంటుంది, ఎందుకంటే మీరు మార్కులతో సాటిస్ఫై అవ్వకపోతే మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి కాబట్టి. సో మీకు ఎలాగైనా ఎగ్జామ్ అనేది ఉంటుంది, బట్ మీకు మార్కులు కావాలి, అదే ఇప్పుడు మీ ప్రాబ్లం కాబట్టి నేను ఆ విషయాన్ని అక్కడ ట్రై చేస్తే. సో ఎవరు టెన్షన్ పడకండి అని అయితే చెప్పారు. సో ఏపీలో కూడా చాలామంది అయితే పిటిషన్ వేస్తున్నారని చెప్పాను కదా. సో మీ ఎవరు టెన్షన్ పడకండి, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికి టెన్షన్ పడద్దని చెప్పండి, ఇప్పుడే షేర్ చేసేయండి. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి నోటిఫికేషన్స్ కోసం. సో వీడియోని క్లోజ్ చేసేద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.